సుభాష్ రెడ్డి, ఒక అగ్రకులానికి చెందిన సుభాష్ రెడ్డి, ఒక ఎస్టీ ట్రైబ్కు చెందిన ఒక గిరిజన మహిళను మోసం చేసి ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఎందుకు ఆవిడతో బిడ్డను కన్నారు? ఈరోజు అదే మహిళ, అదే గిరిజన మహిళ కష్టాల్లో ఉంటే, అవమానాల పాలవుతుంటే, భర్త అయిన అగ్రకులానికి చెందిన సుభాష్ రెడ్డి ఎందుకు ఆవిడకి సపోర్ట్ చేయట్లేదు? దీనికి సమాధానం చెప్పాలి. ఒక్కసారి సుభాష్ రెడ్డి గారిని మాట్లాడించే ప్రయత్నం ఫోన్లో చేద్దాం. ఆయన నంబర్ కూడా ఉంది మన దగ్గర, ఒకసారి ట్రై చేయండి. సుభాష్ రెడ్డికి ఫోన్ కాల్ కోసం ట్రై చేస్తూ ఉన్నాము. మీ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి సుభాష్ రెడ్డి, రింగ్ అవుతుంది, ఒకసారి చూడండి. మీరు డైల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తర్వాత ప్రయత్నించండి. సుభాష్ రెడ్డి గారు రెగ్యులర్గా వాడుతున్న నంబర్, రెగ్యులర్గా యూజ్ చేస్తున్న నంబర్, దానికి మా బిగ్ టీవీ ల్యాండ్ లైన్ నంబర్ నుంచి, 040 నుంచి వస్తున్న నంబర్ నుంచి మేము ఆయన కాల్ చేస్తూ ఉన్నాం. కట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు కట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఎందుకు రహస్యంగా ఉంటున్నారు? ఎందుకు ఓపెన్ అప్ అవ్వట్లేదు? ఎందుకు బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు? మరొకసారి ట్రై చేద్దాం ఆయన నంబర్కి. ఆయన రెగ్యులర్గా వాడే నంబర్కి ట్రై చేస్తున్నాం. కమిషనర్ శాంతి గారి భర్త అడ్వకేట్ సుభాష్ రెడ్డి, అడ్వకేట్ సుభాష్ రెడ్డి, న్యాయవాది సుభాష్ రెడ్డి, అందరికీ సుపరిచితులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయసాయిరెడ్డి గారి తరఫున ఆయన కేసులన్నింటిని కూడా వాదించారు. సుప్రీంకోర్టులో విజయసాయిరెడ్డి గారి కేసులకు సంబంధించి నియమించిన లీగల్ కౌన్సిల్లో కూడా ఆయన మెంబర్. నిరంజన్ రెడ్డి గారని పెద్ద అడ్వకేట్ ఉన్నారు, ప్యానల్ హెడ్. సో ఆయన తర్వాత సుభాష్ రెడ్డి ప్లేస్, అంటే చాలా సీనియర్ న్యాయవాది, చాలా పాపులర్ న్యాయవాది. మీకు స్క్రీన్ మీద కూడా ఆయన ఫోటోలు కనపడుతున్నాయి. శాంతి గారితో బిడ్డను కానీ ఆవిడని పెళ్లి చేసుకున్న అడ్వకేట్ సుభాష్ రెడ్డి ఫోటోలు మీరు ఎదురుగా చూడొచ్చు. సో ఆయనకు ఆల్రెడీ శాంతి గారి, ఆయన భర్త మదనమోహన్ రెడ్డి గారితో డిస్ప్యూట్ నడుస్తుంది. విడాకుల కోసం అప్లై చేసుకున్నారని తెలిసిన తర్వాత, బహుశా ఏ సందర్భంలో కలిశారు, ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో తెలియదు, కానీ సుభాష్ రెడ్డి గారిని ఆవిడ ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. ఆయనతో బిడ్డను కూడా కన్నారు. అలా బిడ్డను కన్న తర్వాత అదే సుభాష్ రెడ్డి, ఒకసారి స్క్రీన్ మీద ఆయన ఫోటోలు కూడా మీరు చూడొచ్చు, తను శాంతితో కాపురం చేసి కన్న బిడ్డని హాస్పిటల్లో చూసుకుంటున్న ఫోటోలు అవి. హాస్పిటల్లో అప్పుడే పుట్టిన బిడ్డని చేతుల్లో ఎత్తుకుని ఎంతో తన్మయత్వంతో ఆయన మాట్లాడుతున్నా, చూస్తూ ఉన్నా. సహజంగా ఏ తండ్రికైనా ఒక బిడ్డ పుడితే మొదటిసారి ఆ బిడ్డను చూసినప్పుడు కళ్ళల్లో అదే రకమైన ఆనందం, తండ్రులైన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో అదే ఆనందం, అదే సంతోషం, అదే తన్మయత్వం, అదే ఆనందం, అదే అనుభూతి అక్కడ సుభాష్ రెడ్డి గారి కళ్ళలో కనపడుతుంది. మీరు ఒకసారి ఆ ఫోటో చూసినా మీకు క్లియర్గా అర్థమవుతుంది. తనకు పుట్టిన బిడ్డను చూసుకుంటూ, అల్లారు ముద్దుగా ఆ బిడ్డను చూసుకుంటూ, తన్మయత్వంతో తదేకంగా చూసుకుంటున్న ఆ దృశ్యాలు, ఆ ఫోటోలు మీరు చూడొచ్చు. ప్రెగ్నెంట్గా ఉన్న సందర్భంలో ఆవిడ ఊంబు మీద, అంటే పొట్ట మీద, బేసిక్గా లోపల కడుపులో ఉన్న బిడ్డ బయటికి బుల్లిబుల్లి కాళ్ళతో ఇట్లా పొట్టని ఇట్లా తంతు ఉంటే అచ్చులు బయట కనపడుతుంటాయి సహజంగా తల్లులకి. తండ్రి ఎవరైనా సరే, కాబోయే తండ్రి తన బిడ్డని తల్లి పొట్టలో ఉండగా, తన భార్య కడుపులో ఉండగా ఆ బిడ్డ బేబీ బంప్స్ అంటూ ఉంటారు, ఆ బుల్లిబుల్లి పాదాలు తల్లి పొట్ట మీద కనపడుతుంటే తండ్రి సంతోషపడిపోతూ ఉంటాడు. త్వరలో భూమి మీదకి రాబోతున్న ఈ తండ్రిని ఇప్పుడే చూసుకోబోతున్నామని చాలా సంతోషంగా ఉంటాడు. అదే క్రమంలో ఆ ఫోటో చూడండి ఒకసారి. ఆవిడ పచ్చ శారీతో ఉన్నారు, ఉన్న సందర్భంలో ఆవిడ పొట్ట మీద చేయి వేసి తన భార్య పొట్ట మీద చేయి వేసి తన బిడ్డ లోపల కడుపులో కదులుతూ ఉంటాడు, కాలుతో తంతూ ఉంటాడు. సో అది ఆ అనుభూతిని ఫీల్ అవుతూ ఉన్న ఫోటో అది. పక్కన మీకు ఫోటోలో క్లియర్గా కనపడుతున్నది మదనమోహన్ కాదు, సుభాష్ రెడ్డి, అడ్వకేట్ సుభాష్ రెడ్డి. మరి చట్టపరంగానే పెళ్లి చేసుకున్నారా, చట్టానికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారా, అంత పూర్తి వివరాలు మన క్లారిటీ లేదు. బట్ సుభాష్ రెడ్డి తన భార్య శాంతి, అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారిని, ఆవిడ అప్పటికి బిడ్డ పుట్టలేదు, పుట్టక ముందు ఉన్న ఫోటో అది. అలా అదే క్రమంలో బిడ్డకి నామకరణం చేయడానికి విజయవాడ దుర్గగూళ్ళో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంట్లో కూడా బహుశా చిన్న బాబుకి పంచి కట్టారు, బ్లూ కలర్ షర్ట్ వేశారు. అదే టైంలో అక్కడ తండ్రి సుభాష్ రెడ్డి కూడా ఆ బిడ్డను ఎత్తుకుని, బహుశా ఉయ్యల్లాగా ఉంది, చుట్టూ బెలూన్స్ అన్నీ కూడా కట్టారు. సో అందంగా అలంకరించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, అక్కడ ఉన్నారు. అలాగే ఈ ఫోటోనేమి హాస్పిటల్లో బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్లో, వైజాగ్ అపోలో హాస్పిటల్లో ఆ బిడ్డ పుట్టాడు. ఆ పుట్టిన సందర్భంలో ఆ చిన్నారి బిడ్డని చేతుల్లోకి ఎత్తుకుని సుభాష్ రెడ్డి పొంగిపోతున్న ఫోటోలే. నెక్స్ట్,
ఈ ఫోటో తర్వాత బహుశా విజయవాడ దొరకగుడి అంట, ఆ దొరకగుడిలో బహుశా నామకరణానికి వెళ్ళారా లేకపోతే ఇంకో ఏదో అభిషేకం సంథింగ్ ఏదో చేయించానన్నారు ఇందాక. సో అక్కడికి వెళ్ళిన సందర్భంలో సుభాష్ రెడ్డి గారు ఒళ్ళు ఆ బిడ్డను ఎత్తుకున్నారు, పక్కన శాంతి గారు ఉన్నారు, సుభాష్ రెడ్డి గారు అమ్మగారు ఉన్నారు, సుభాష్ రెడ్డి గారు అక్కగారు ఉన్నారు, అక్కగారి పిల్లలు ఉన్నారు, ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా దొరకగుడిలో దేవుడి అమ్మవారి సాక్షిగా ఎదురుగా గుళ్ళో కూర్చున్న ఫోటో అది. ఇక ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, ప్రెగ్నెంట్గా ఉన్న సందర్భంలో నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇంట్లో అనుకోండి బహుశా ఫంక్షన్ చేసిన సందర్భంలో ఇంకొక ఫోటో కూడా మనకి క్లియర్గా కనపడుతుంది. ఇదంతా కూడా ఇంత చేసినా ఇంత సంతోషంగా కనపడుతున్నారు అక్కడ, చాలా సంతోషంగా, ఇక్కడ రహస్యంగా కానీ భయపడుతున్నట్టుగా కానీ లేకపోతే ఇంకో రకంగా లేదు, చాలా ఒక తండ్రిగా ఒక భర్తగా ఒక మగాడిగా ఏదైతే ఎలా అయితే ధైర్యంగా ఉంటారో అంతే సంతోషంగా అంతే ధైర్యంగా సుభాష్ రెడ్డి అక్కడ ఉన్నారు. కానీ ఇంత చేసిన సుభాష్ రెడ్డి, గడ్డంతో ఉన్న ఫోటో చూడొచ్చు, గడ్డం లేకుండా కూడా ఫోటో చూడొచ్చు, ఇంత చేసిన సుభాష్ రెడ్డి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు, ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు, భార్యకు అండగా ఎందుకు నిలవట్లేదు ఈ టైంలో? ఎస్, మనం ప్రశ్నించాల్సింది సొసైటీ, ప్రశ్నించాల్సింది శాంతిని కాదు, శాంతి మీద ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసి అవమానాలకు గురి చేసి ఆమెను కించపరిచి ఆ వ్యక్తిత్వ హనం చేయటం కాదు, నువ్వెందుకు అండగా లేవు అని సుభాష్ రెడ్డి మనం ప్రశ్నించాలి. ఎస్, ఆవిడ తప్పు ఉందో ఒప్పు ఉందో తర్వాత విషయం, ఈ టైంలో నువ్వు భార్యకు నువ్వు ఎందుకు అండగా ఉండట్లేదు, నువ్వు ఎందుకు పారిపోయి వచ్చి హైదరాబాద్లో కూర్చున్నావు అనేది సుభాష్ రెడ్డి మనకు సొసైటీకి వచ్చింది చేయాలి. ఒక ఆడది అత్త అల్లాడిపోతుంటే, ఒక ఆడది 4 రోజుల నుంచి భోజనం చేయకుండా ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటే భర్త అయిన సుభాష్ రెడ్డి ఎందుకు వచ్చి హైదరాబాద్లో కూర్చున్నాడు అనేది చూడాలి. ఒక్కసారి మదన్ తరపు న్యాయవాదులు ఇప్పుడు ఏదైతే శాంతి గారు చెప్పారు కదా క్లియర్గా, నా భర్త నేను పిల్లలు కన్నానని, దానికి ప్రూఫ్లన్నీ ఫోటోలు క్లియర్గా కనపడుతున్నాయి, ఆవిడతో బిడ్డను కన్నాయే మాట వాస్తవం అని భార్య స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అలాంటి సుభాష్ రెడ్డి ఒక 2 రోజుల క్రితం మదన్ తరపు న్యాయవాది ఆయనకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన సందర్భంలో సుభాష్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. నేనే చెప్తున్నాను కదా, మెడికల్ రికార్డు నేను సంతకం పెట్టాను నిజము, అటెండర్ గా నేను ఆరోజు సంతకం పెట్టడం వాస్తవము. ఎవరైనా పెట్టచ్చు, నేను పెట్టాను, పెట్టిన దానికి నన్ను నువ్వు ఇట్లా వదనం చేస్తానంటే నేనేం చెప్పాలా? అంతే కదా, పెళ్లికి పెట్టాలా భయం వేస్తా సార్? పిలిచారు నేను ఇట్లా మెడికల్ ఎమర్జెన్సీ అంటే వెళ్తున్నాం, మీరు రాండి సార్, మీరు ఎలా విడ్డా ఉన్నారు కదా అని రామ్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, నేను వెళ్ళాను. ఈ లెటర్ నేను ఇప్పుడు ఈ చెప్పిన మాటని రామ్ తో వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పండి. అతను వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా ఆయన పిలిచింది వాస్తవమా కాదా, అతను రమ్మని చెప్పింది వాస్తవం కాదా, వచ్చినాడా తర్వాత సంతకం పెట్టమంటే పెట్టాడా, క్లారిఫై అయిపోతుంది కదా. చెప్పండి నాకు ఒక్కసారి తప్ప. నేను క్లియర్ గా ఈరోజు చెప్తున్నాను సార్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అంటే ఎంటర్టైన్ ఎనీ మెసేజెస్ ఆర్ ఎనీ కాల్స్ ఆన్ దిస్ ఫ్రంట్, ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడతాం సార్, ఇదేమన్నా రామాయణమా మహాభారతమా వింటూ కూర్చుంటే పుణ్యం ఉన్న వచ్చేదానికి. నేను చెప్తున్నాను నీ ఇష్టం, అతను సార్ అతను కోర్టుకి వెళ్తానన్నాడు సార్, కోర్టుకి వెళ్ళేసి ఆయన ఫైల్ పిటిషన్ అన్నాడు, పెట్టుకో బాబు నువ్వు పెట్టుకో, నీ కోర్టు నుంచి చూస్తే నేను వచ్చి నిలబడతాను కదా అంటున్నాను నేను. అంతే కదా, అంతే ఎందుకంటే నేనేం చెప్పాలా, బీచ్ రోడ్ లో రిసార్ట్స్ వాడిది, సైప్రే రిసార్ట్స్ సైప్రే రిసార్ట్స్, దాంట్లో నాకు సార్ ద్వారానే ఏమి కూడా పరిచయం. అంతేనా, ఆ ఇష్యూలో కొంచెము అంటే ఇంటరాక్షన్ జరిగింది, ఫైల్స్ చూడటము రెగ్యులర్ గా సార్ ఆఫీస్ కి ఆమె రావటము, ఫైల్స్ మొత్తం డిస్కషన్ అక్కడే సార్ ముందర కూర్చునేసి అట్లా అప్పుడు నుంచే పరిచయం తప్ప ఇంత ఇట్లాంటిది మనకు సంబంధం లేదు. ఇది ఒక విచిత్రం, ఇది ఒక విడ్డూరం, ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే ఆవిడేమో నా భర్త ఆయన, చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాం, మేమిద్దరం పిల్లని కూడా బాబును కూడా కన్నాము, ఆయనే నా భర్త అని ఒక ట్రైబల్ ఉమెన్, ఒక గిరిజన మహిళ సంబంధం లేదంటే చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. 10 నిమిషాల పాటు మాట్లాడిన ఆడియోలో ఎక్కడా కూడా ఆయన తగ్గట్లేదు. ఒకవేళ మదన్మోహన్ కనుక కోర్టుకు వెళ్తే నేను నీకు సపోర్ట్ చేస్తానంటూ ఉన్నాడు. అవసరమైతే కోర్టుకు వచ్చి నాకు ఆ బిడ్డకి సంబంధం లేదు, నాకు శాంతికే సంబంధం లేదని నేనే వచ్చి స్వయంగా చెప్తానని కూడా ఇవాళ సుభాష్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇది విచిత్రం. ఒక పక్క ఒక గిరిజన మహిళ, ఒక అసిస్టెంట్ కమిషనర్ అక్కడ స్పష్టంగా చెప్తుంది నా భర్త సుభాష్ రెడ్డి అని, కానీ భర్త అయిన సుభాష్ రెడ్డి ఏమో ఈ రకంగా మాట మార్చి నాకు ఆవిడికి సంబంధం లేదు, నేను అవసరమైతే మదన్మోహన్ కనుక కేసు వేస్తే నేను ఆయనకు సపోర్ట్ చేస్తానంటున్నాడు.
ఇది ఎవరికీ అర్థం కాని ఒక విచిత్రమైన సంక్లిష్టమైన ప్రశ్న. సో ఈ విషయంలో శాంతికి న్యాయం జరుగుతుందా లేదో కూడా అర్థం కాని పరిస్థితుంది. మరొక వైపు వాని సుభాష్